ఈరోజు మెయిన్గా నేను లైవ్లోకి వస్తానని చెప్పిన టాపిక్ ఎన్ఆర్సి అండ్ సిఏఏ బిల్ గురించి. మీ అందరికీ పొద్దున్నీ ముందుగానే తెలియజేశాను ఈరోజు 8 గంటలకి, రాత్రి 8 గంటలకి లైవ్లోకి వస్తానని. అలాగే లైవ్లోకి రావడం జరిగింది. త్వరగా మీరందరూ కూడా వస్తే ఇవాళ దేశమంతా కూడా అట్టుడికిపోతూ ఉంది. ఏ రకంగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారనేది వాళ్ళకు కూడా తెలీదు. అందరూ భయభ్రాంతులకు గురైపోయారు. ఏదో జరుగుతుంది, ముస్లింలందరూ కూడా మా అందరినీ కూడా బయటికి తోసేద్దామని చెప్పని చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పనని. ఒక భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని అన్నిటినీ కూడా ధ్వంసం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఎంతో ఈ లా అండ్ ఆర్డర్కి చాలా పెద్ద సమస్యను తీసుకొస్తూ ఉన్నారు. అందుగురించని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ వరకు కూడా అందరూ కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అపోజ్ చేసే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఈరోజు వరకు నేను స్పందించిన కారణం ఏంటంటే కేవలం నా దగ్గర ఒక ఎవిడెన్స్ అనేది కావాలి. నేను మాట్లాడాలి అంటే కనుక దేని గురించి అయినా నేను మాట్లాడాలి అంటే నా దగ్గర ఒక ఎవిడెన్స్ అనేది కావాలి. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని బట్టో, లేదంటే వేరే ఏదైనా పొలిటీషియన్స్ చెప్పిన దాన్ని బట్టో, లేదంటే ఏదైనా టీవీ ఛానల్స్లో చెప్పిన దాన్ని బట్టో మీరు ఈ ఎన్ఆర్సీ గురించి కానీ సిఏబి గురించి కానీ మీరు వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు నా దగ్గర ఒక ఎవిడెన్స్ అనేది ఉంది. సాక్షాత్తు లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన బిల్, అలాగే మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకు ఐడియా రావట్లేదు, డాక్టర్ జి నారాయణ రావు గవర్నమెంట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన అధికారికంగా రిలీజ్ చేసిన బిల్ యొక్క రిపోర్ట్. మీకు ఒకసారి ఇది రివర్స్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, భారత్ కా రాజపత్ర, ద గెజెట్ ఆఫ్ ఇండియా, అండ్ దిస్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, నెంబర్ 47 ఆఫ్ 2019, అండ్ దిస్ ఈజ్ ద యాక్ట్, అండ్ దిస్ ఆల్ ద డేటా విచ్ ఐ హ్యావ్ బీన్ గాట్. నాకు ఈరోజు ఈ డేటా ఎవిడెన్స్ అనేది వచ్చింది కాబట్టి ఈరోజు నాకు మాట్లాడటానికి నాకు ఒక అర్హత ఉంది, నాకు మాట్లాడటానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉంది, మీకు చెప్పడానికి నాకు ఒక ఎవిడెన్స్ అనేది ఉంది. ఎందుకోసం అని చెప్పని ఇంతలాగా గింజుకుంటున్నారు దేశంలో. అసలు ముందు స్టూడెంట్స్కి మీకేం పోయే కాలం వచ్చింది, చక్కగా చదువుకోమని చెప్పని అమ్మ నాన్న కాలేజీకి పంపిస్తూ ఉంటే ఏమన్నా ప్రాబ్లం వస్తే మీ అమ్మ నాన్న చూసుకుంటారు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. మీకు అంతలాగా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది? దీంట్లో ఏమన్నా మిమ్మల్ని బయటికి పొమ్మని చెప్పని రాశారా ఎక్కడన్నా కూడా? ఎక్కడైనా కూడా మిమ్మల్ని బయటికి పొమ్మని ఎక్కడైనా నోట్ చేశారా? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏమని రాశారు? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో క్లియర్గా నేను దీంట్లో ఉన్నాను, నేను చదువుతున్నాను, మీరే వినండి. అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 2 ప్రొవైడెడ్ దట్ ఎనీ పర్సన్ బిలాంగింగ్ టు హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ ఆర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ 31st day of December 2014, హూ హ్యాస్ బీన్ ఎక్సెంప్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ అండర్ క్లాస్ సి అండ్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ 1920. దీంట్లో వాళ్ళు పెట్టింది ఏంటి, ఎవరైనా హిందూ కానీ, సిక్ కానీ, బుద్ధిస్ట్ కానీ, జైన్ కానీ, పార్సీ కానీ, కూడా బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, వాళ్ళు December 2014 31st లోపు దేశంలోకి, మన భారతదేశంలోకి వచ్చినట్లయితే గనక వారందరికీ కూడా భారతదేశం యొక్క పౌరసత్వం అనేది లభిస్తుంది అని చెప్పని రాశారు. వాళ్ళు ఉండొచ్చు అని చెప్పని రాశారు ఇక్కడ. అక్కడి నుంచి వచ్చే కొంతమంది ముస్లింలు ఈ రకంగా చొరబడి లోపలికి ఇబ్బంది పెడుతున్నారనే దృష్ట్యా
అక్కడి నుంచి వచ్చే ముస్లింలకు మాత్రం ఇక్కడ పౌరసత్వ బిల్లు ఇవ్వట్లేదు అని రాశారు. దేశంలో ఉన్న ముస్లింలు ఎందుకు మీరు ఓ గింజుకుంటున్నారు, రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు, మిమ్మల్ని ఏమైనా బయటికి పొమ్మన్నారా, ఈ దేశంలో ఉన్న ముస్లింని బయటికి పొమ్మని చెప్పారా మిమ్మల్ని? ఒక ఇండియన్గా ఆలోచించండి, వాళ్ళు చెప్పింది కేవలం ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ బర్మా కానీ బంగ్లాదేశ్ కానీ లేదంటే ఈ చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్లో నుంచి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఎవరైనా ఉన్నా కూడా మీరు డిసెంబర్ 2014-31 లోపల దేశం లోపలికి వచ్చినట్లయితే మీకు పౌరసత్వ బిల్ అనేది, పౌరసత్వం అనేది, భారతదేశ పౌరసత్వం అనేది లభిస్తుంది అని చెప్పారు. రెండోది ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్, అది ఎన్ఆర్సి. అది ఎక్కడ, ఆల్రెడీ అస్సాంలో ఎప్పటి నుంచో కూడా 2003 నుంచి అది స్టార్ట్ చేశారు అస్సాంలో. దాని ప్రకారం రోహింగ్యులు అంటే మన బంగ్లాదేశ్ కానీ లేదంటే బర్మా నుంచి కొంతమంది రోహింగ్యులు వాళ్ళు దేశంలోకి చొరబడిపోయి శరణార్థులుగా వచ్చి వాళ్ళు ఆ ఏరియా గుండా ఆక్రమిస్తూ ఉన్నారని చెప్పాననే ఉద్దేశంతో వాళ్ళని లోపలికి రానివ్వమని చెప్పారు. అంతేగాని లోపల ఉన్న ఇండియన్ ముస్లింలు బయటికి వెళ్ళిపోమని చెప్పారా? ఎక్కడైనా కూడా ఏ విషయంలో అయినా కూడా ఇంత ఉంది దీంట్లో ఎక్కడైనా కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పని చెప్పారా మిమ్మల్ని, దేశంలో ఉన్న ముస్లింలని? మరి దేశంలో ఉన్న ముస్లింలు ఎందుకు మీరు అంత ధర్నా చేస్తున్నారు, అంత ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీరు ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి వాళ్ళు చేసే కుట్రల వల్ల, వాళ్ళు చేసే కుతంత్రాల వల్ల మీ యొక్క బంగారు భవిష్యత్తుని, స్టూడెంట్స్ యొక్క, నేను వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుందంటే కేవలం స్టూడెంట్స్ నాశనం అయిపోతున్నారు ఇలాంటి విషయాల్లో. స్టూడెంట్స్ యూత్ యొక్క పవర్ని ఈ రకంగా అన్యాయంగా వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం అని చెప్పని, వాళ్ళ యొక్క సొంత అలాంటి చెత్తన గుడుకులు చెప్పే పనులన్నీ, చెత్తన గుడుకులు చెప్పే విషయాలన్నీ వెంట మీరు ఎందుకు అన్యాయంగా భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు? మీరు ఏ కారణంగా నాశనం చేసుకుంటున్నారు? మీరు ఎందుకు అసలు రోడ్ల మీదకి వచ్చి ఇంత ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి? ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సిఏబి అనేది కేవలం చుట్టుపక్కల ఉన్న ముస్లిం రాష్ట్రాల్లో నుంచి, ముస్లిం దేశాల్లో నుంచి మన దేశంలోకి డిసెంబర్ 2014 లోపు వచ్చిన వాళ్ళకి పౌరసత్వం కల్పించబడుతుంది. ఎన్ఆర్సి అనేది కేవలం రోహింగ్యులు అంటే బర్మా నుంచి ఇటు నుంచి వచ్చే ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ యొక్క కరెన్సీని, ఎకనామికల్ స్టేటస్ని దెబ్బతీసే ముస్లింస్ని మాత్రమే రానివ్వట్లేదు. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న పెరిగి ఇక్కడ ఉంది, ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడలో ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి? మీరు ఎక్కడి నుంచో, బర్మా నుంచి వచ్చారా? ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే పెరుగుతున్నారు, ఇక్కడే ఉంటున్నారు ఎన్నో సంవత్సరాలు. వెళ్ళిపోమని ఎవరు అంటున్నారు? ఆల్రెడీ చాలామంది ముస్లింస్ చెప్పున్నారు, ముస్లిం పెద్దలు చెప్పున్నారు, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పని ఎవరు అనట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ అనట్లేదు. మరి ఎందుకు మీరు అంతలాగా ఉలికి పడుతున్నారు? ఎందుకు మీరు అంతలాగా ధర్నా చేస్తున్నారు? ఎందుకు బయట యొక్క సమాజానికి అంత డిస్ట్రెస్ కలెక్ట్ చేస్తున్నారు? మీరు కలెక్ట్ చేస్తున్నది కాకుండా స్టూడెంట్స్ అందరినీ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ అందరినీ దీంట్లోకి లాక్కు వస్తున్నారు. ఎవడో బుద్ధి గడి తిన్నాడని చెప్పని, అసలు దీంట్లో ఏం రాసిందనేది తెలియదు మీకు. అందరూ వచ్చి ధర్నా 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 అంటారు, ఏం ధర్నా చేస్తారు బయటకు వచ్చి? ఏం రాసిందనేది పూర్తిగా ఫస్ట్ చదవండి, ఫస్ట్ చదివిన తర్వాత మీకు అర్థం చేసుకున్న తర్వాత దాంట్లో ఏముందని తెలుసుకున్న తర్వాత అప్పుడు అన్యాయం అనిపిస్తే అప్పుడు వచ్చి ధర్నా చేయండి. అంతేగాని ఊరికి నేను ధర్నాలు చేసేస్తాను, అది చేస్తాను, అది చేస్తానంటే కుదరదు. దీంట్లో కూడా వాళ్ళు కొత్తగా యాడ్ చేసిన చట్టాలు ఏంటంటే 6B అని చెప్పాను, సెక్షన్ 6B అనేది ఒకటి యాడ్ చేశారు, 7D అనేది యాడ్ చేశారు. వాళ్ళకి నేను ఏదైతే ఇందాక చెప్పున్నానో, నేను ఏమని, ఎవరైతే చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి హిందూ సిక్ బుద్ధిస్టు జైను పార్సీ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి న్యాచురలిజం అనేది, మన దేశం యొక్క న్యాచురల్ పౌరసత్వం అనేది కల్పిస్తున్నారని చెప్పి అనేది దానికోసమని 7D అనేది యాడ్ చేశారు దీంట్లో. అది కాకుండా కొత్తగా యాడ్ చేసింది, ఇన్ ద 3rd షెడ్యూల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్ట్ ఇన్ క్లాస్ డి ద ఫాలోయింగ్ ప్రొవిజన్ షాల్ బి ఇన్సర్టెడ్ ప్రొవైడెడ్ దట్ ద పర్సన్ బిలాంగింగ్ టు హిందూ సిక్ బుద్ధిస్ట్ జైన్ పార్సీ ఆర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్ ద అగ్రిగేట్ పీరియడ్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆర్ ద సర్వీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఇండియా యాజ్ రిక్వైర్డ్ అండర్ దిస్ క్లాస్ షాల్ బి రీడ్ యాజ్ నాట్ లెస్ దాన్ 5 ఇయర్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్
నాట్ లెస్ దాన్ 11 ఇయర్స్. 5 ఇయర్స్కి అనేది వాళ్ళు కేటాయిస్తున్నారు, నాట్ ఫర్ ద లెస్ దాన్ 11 ఇయర్స్ అనేది ఉంది, దాన్ని అమెండ్మెంట్ చేసి నాట్ లెస్ దాన్ ఫర్ ద 5 ఇయర్స్కి అనేది మార్చారు. అంతేగాని దీంట్లో ఎక్కడా కూడా ఇండియాలో నివసించే ముస్లింల గురించి అనేది కోట్ చేయలేదే. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివాను, నేను టోటల్గా మొత్తం ఎక్కడా కూడా ఏ ప్లేస్లోనూ ఎక్కడా కూడా ఇండియాకి సంబంధించిన ముస్లింల గురించి కోట్ చేయలేదు, ఎన్ఆర్సీలో కానీ లేదా సిఏఏలో కానీ. మరి ఇప్పుడు చెప్పండి మీ యొక్క అభిప్రాయాలు, ఇప్పుడు చెప్పండి దేని గురించి అని చెప్పి మీరు ఇంత ధర్నాలు చేస్తున్నారు. ఎవరైతే లైవ్లో ఉన్నారో, లైవ్లో ఎవరైనా ఉంటే కనుక ఇప్పటి వరకు ధర్నా చేసిన వాళ్ళు ఎవరన్నా 23 మంది చూస్తున్నారు, 23 మందిలో ఎవరైనా ఇప్పటి వరకు ధర్నా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్పండి, మీ యొక్క డౌట్ ఏమైనా ఉంటే కనుక అడగండి. వాళ్ళు రాజ్యసభలో లోక్సభలో అందరూ పాస్ చేసిన బిల్లు నా చేతిలో ఉంది, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. నేను ఇప్పుడే చదివి నేను మొత్తం ఆల్రెడీ చెప్పున్నాను. ఇప్పటి వరకు లైవ్ ఎవరైనా ఫస్ట్ నుంచి చూడని వాళ్ళు ఉంటే కనుక అయిపోయిన తర్వాత లైవ్ ఫస్ట్ నుంచి మీరు చూడొచ్చు. ఒక్కళ్ళైనా సరే నాకు సమాధానం చెప్పండి, దేని గురించి అని మీరు అంతలాగా రచ్చ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పాల్సింది ఏది లేదు అంటే కనుక నేను చెప్పాల్సిన విషయాలన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. ఈ ఫొటోస్ కూడా నేను త్వరలో నేను నా ఫేస్బుక్ ప్రొఫైల్లో నేను పోస్ట్ చేస్తాను. ఈ టోటల్ పీడిఎఫ్ ఫైల్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఎవరన్నా మీరు ఇంకా తెలియజేయాలనుకుంటే కనుక దీని గురించి తెలియజేయచ్చు. దయచేసి ఈ విషయాన్ని పబ్లిక్కి, ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా తీసుకెళ్ళండి. ఈ యొక్క వీడియోని నేను ఏదైతే చదివానో, రాజపత్రంలో ఏదైతే ఉందో అది చదివానో, అది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇవాళ బంగారం లాంటి యువత భవిష్యత్ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని నాశనం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మారాలి. ప్రతి ఒక్క మీరు చదువుకుంటున్నారుగా, చదువుకోని వాళ్ళైతే మీరు అనుకోవచ్చు ఎవరో చెప్పింది విషయం వినేసి బయటకు వచ్చేసి గొడవ చేయడం ఎందుకు, కనీసం ఇప్పటికైనా దయచేసి ఇప్పటికైనా మారండి. అలాగే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్లో పోస్ట్ చేయొచ్చు, దానికి ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను నేను, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా. అండ్ మీరు ఎవరికైనా చెప్పాలి అన్నా కూడా ఎక్కడైనా ఇలా ధర్నాలు చేస్తుంటే కనుక నా ఫేస్బుక్ ప్రొఫైల్లో నేను ఈ అఫీషియల్ పోస్టింగ్ పోస్ట్ చేస్తాను, అది చూపించండి. ఒకటే క్వశ్చన్ అడగండి, ఆ చూపించిన ఈ రాజపత్రంలో మీరు ధర్నా చేస్తున్నారు కదా, మీరు ఇండియన్ ముస్లిమ్సే కదా, దీంట్లో మీకు అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఏ ఒక్క కోశాన ఏ ఒక్క లైన్లో రాసున్నా సరే నేను కూడా మీతో కూర్చుని ధర్నా చేస్తానని చెప్పండి. వాళ్ళ ముందు ఇది చదవమని చెప్పండి బిల్ అనేది, అది చదివిన తర్వాత అప్పుడు అన్యాయం అనిపిస్తే అప్పుడు ధర్నా చేసుకోమని చెప్పండి. కనీసం ఎలాగైనా సరే 10 మందిలోకి తీసుకెళ్ళండి, మన యువతను మనమే కాపాడుకోవాలి. అందరూ ఇంత ఓర్పుతో నా లైవ్ చూసినందుకు నిజంగా శతకోటి దృఢమాలు. ఎందుకంటే ఇవాళ అబ్బాయి లైవ్ చేస్తున్నాడంటే చూడటం చాలా కష్టమైపోయింది, అందుకోసమే ఇంత ఓర్పుగా దగ్గరగా చాలామంది చూసినందుకు నాకు చాలా సంతోషం. ఈ విషయాన్ని 10 మందికి కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ త్వరలోనే ఏదన్నా మంచి టాపిక్ ఉంటే దాంతో మళ్ళీ కలుద్దాం. కలిసే ముందు నేను ఇంటిమేషన్ ఇస్తాను, అందరూ కూడా మనందరం మళ్ళీ ఒకసారి ఈ రకంగా కలిస్తే మంచి విషయాల్ని 10 మందిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పానని నేను కూడా ఆశిస్తున్నాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ యోగేశ్వర్ రెడ్డి. మళ్ళీ కలుద్దాం.